Next is 78th question. Which of the following cases represents large amount of MMF? So magnetic motive force manaki generate kavalante number of tons anevi ekku undali, and at the same time current passing through that coil anedi takku undali. So aa parameters base cheskoni choose cheskunte option 3 avutundi. Ikkada manaki tons anevi 100 unnai, and cardboard length vachesi manaki 30 cm undi, ante dielectric constant nominal undi, kani manaki ikkada current flowing anedi takku undi. So that manaki ikkada anedi magnetic motive force ekkada generate avutundi. So next question, 71th question. Which of the following lamp will be brightest? So manaki ikkada 3 circuits icharu. So out of 3 lo 2 circuits ki AC supply undi and inductors unnai. So okati 10 mH inkoti 100 mH, and third circuit ki DC supply apply chesaru. So eppudaina manaki DC supply ichinappudu ఇండక్టర్ అనేది షార్ట్ సర్క్యూట్ లాగా యాక్ట్ అవుతుంది. సో దట్ మ్యాక్సిమం డీసీ వోల్టేజ్ అనేది మనకి ల్యాంప్ దగ్గర అపేర్ అవుతుంది. సో ఈ సిచ్యువేషన్లోనే ల్యాంప్ అనేది బ్రైటెస్ట్గా గ్లో అవుతుంది. సో అప్పుడు ఆప్షన్ 3 అవుతుంది, అంటే థర్డ్ సర్క్యూట్ బ్రైటెస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ పారామీటర్లో ఏ ల్యాంప్ డిమ్ ఉంటుంది అని చెప్పేసి అడిగాడు. నామినల్గా మనకు ఇండక్టర్ వాల్యూ ఏది తక్కువ ఎక్కువ ఉంటే సో మనకి అక్కడ వోల్టేజ్ డ్రాప్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్ మనకి ల్యాంప్ దగ్గర అపేర్ అయ్యే వోల్టేజ్ అనేది తక్కువ ఉంటుంది. సో దట్ మనకి ఇక్కడ ల్యాంప్ అనేది డిమ్గా గ్లో అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే, వి ఆల్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ హ్యావ్ నాన్ లీనియర్ బిహెచ్ కర్వ్స్ అని చెప్పేసి అన్నారు. సో మనకి ఎప్పుడైనా మ్యాగ్నెటైజేషన్ వర్సెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గ్రాఫ్ అనేది నాన్ లీనియర్గా వస్తుంది, లీనియర్గా ఎప్పుడు రాదు ఏ మెటీరియల్ తీసేసుకున్నాను. సో మనకి స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ నో ఇన్స్టెంట్ విల్ ద ఆల్ 3 కరెంట్ ఫ్లోస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఐదర్ అవుట్వర్డ్ ఆర్ ఇన్వర్డ్స్ ఇన్ ఎ 3 ఫేజ్ సిస్టమ్ అని చెప్పేసి అన్నాడు. సో ఎప్పుడైనా మనకు నార్మల్లో 3 ఫేజ్ సర్క్యూట్స్లో దీన్ని మనం న్యూట్రల్ పాయింట్ అని చెప్పేసి అంటాం, ఇది 3 ఫేజెస్ అవుతుంది. సో ఎప్పుడైనా మనకు కరెంట్ అనేది ఐదర్ 1 ఫేజ్ టు అనదర్ ఫేజ్ ఆర్ 1 ఫేజ్ టు అనదర్ ఫేజ్ ట్రావెల్ అవుతుంది, మనకి ఫేజ్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనకి న్యూట్రల్ పాయింట్ తోటి కరెంట్ న్యూట్రల్ పాయింట్లోకి కరెంట్ అనేది ఫ్లో కాదు. సో అంటే ఈ కండిషన్ అనేది, ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ గెటింగ్ ఏ స్టార్ సిస్టమ్ కనెక్టెడ్ ఆల్ సిమిలర్ ఆర్ డిసిమిలర్ ఎండ్స్ ఆఫ్ ఏ 3 ఫేజ్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్. సో ఎప్పుడైనా మనకి ఈ ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ ఎండ్స్ అనేవి మనకు న్యూట్రల్ టెర్మినల్కి కనెక్ట్ అయి ఉంటేనే మనకి 3 ఫేజ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ ఆప్షన్ ట్రూ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద లోడ్ కనెక్టెడ్ 3 వేర్ సిస్టమ్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్, ద 3 కరెంట్స్ ఆర్ డిస్ప్లేస్డ్ బై 120. సో ఎప్పుడైనా ఫేజ్ యాంగిల్ అనేది ఇంపెడెన్స్కి కానీ రెసిస్టెన్స్ కానీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో మనకి రెసిస్టెన్స్ అనేది అన్బ్యాలెన్స్డ్గా ఉంది, అంటే రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ అవుతుంది. సో దట్ మనకి ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అనేది 120 ఉండదు. సో ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. సో నెక్స్ట్, ఇన్ ఎ సిరీస్ సర్క్యూట్ ద పవర్ ఫ్యాక్టర్ ఎట్ రెసిడెన్స్ ఈజ్ యూనిటీ. సో మనకు అక్కడ ఏమవుతుందంటే జెడ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ జే ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ అని చెప్పేసి వస్తుంది, డిపెండింగ్ అపాన్ రియాక్టెన్స్ బేస్ తోటి. సో ఈ టోటల్ టర్మ్ 0 అయిపోతే మనకి జెడ్ ఈక్వల్స్ ఆర్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్లో పవర్ ఫ్యాక్టర్ యూనిటీ ఉంటుంది. సో నెక్స్ట్ 88th క్వశ్చన్, ఇఫ్ ద రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ ఆఫ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అక్రాస్ 50 Hz సప్లై ద ఫేజ్ యాంగిల్ అని చెప్పేసి అన్నాడు. సో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఆర్ అని చెప్పేసి తీసేసుకుంటాం, కానీ మనకి ఇక్కడ రియాక్టెన్స్ అనేది మనకు ఇండక్టివ్ రియాక్టెన్సా కెపాసిటివ్ రియాక్టెన్సా మనకు తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇండక్టివ్ అండ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ రెండు ఎగ్జిస్ట్ అయినప్పుడు మనకి ఎక్సెల్ మైనస్ ఎక్సీ అవుతుంది. సో ఆ కండిషన్లో మనకు ఫేజ్ డిఫరెన్స్ అనేది 0 అవుతుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ ఓన్లీ ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ 0 లేదు కాబట్టి మనకి రియాక్టెన్స్ టర్మ్ కూడా ఒకటే ఉంటుంది, ఐదర్ కెపాసిటర్ ఆర్ ఇండక్టర్. సో అప్పుడు మనకి లీడింగ్ ఆర్ ల్యాగింగ్ ప్లస్ 90 degrees వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ సిరీస్ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ నాన్ ఇండక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ 30 ohms అండ్ ఏ కాయిల్ హ్యావింగ్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 20 ohms. సో టోటల్ రెసిస్టెన్స్ 50 అవుతుంది ఇక్కడ, అండ్ ఇండక్టెన్స్ ఆఫ్ 0.5 హెన్రీ ఈజ్ కనెక్టెడ్ టు
200 volts DC supply. He asked to find current and total power. So normally manaku current formula em avutundi as per ohms law V by R ani cheppesi vastundi. V ante 200 by R ante 30 plus 20 50 avutundi. 200 by 50 ante manaku 4 amps ani cheppesi vastundi. So next power ki formula em avutundi V square by R. So V square ante manaku voltage 200 ichadu. 200 into 200 into ikka total resistance 50 avutundi. సో దీన్ని సింప్లిఫై చేస్తే మన పవర్ 800 వాట్స్ అని చెప్పేసి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద వోల్టేజ్ ఆఫ్ 200 వోల్ట్స్ 50 హెడ్జెస్ ఇస్ అప్లై టు ఎ కాయిల్, ద కరెంట్ డ్రైన్ ఈస్ 5 ఆంప్స్ అండ్ ద పవర్ డిసిపేటెడ్ ఈస్ 1000 వాట్స్, ద రెసిస్టెన్స్ అండ్ ఇంపెడెన్స్ ఆఫ్ ది కాయిల్ విల్ బి. సో రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా తెలిసిన ఫార్ములా ఏంటంటే పీ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఇన్ టు ఆర్. సో పవర్ ఇక్కడ ఇచ్చిన మనకి ఇచ్చింది 1000 బై మనకి ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఇన్ టు ఆర్. సో ఐ వాల్యూ ఎంత ఇచ్చాడు 5. 5 స్క్వేర్ అంటే మనకి 25 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు రెసిస్టెన్స్ అనేది 40 ఓమ్స్ అని చెప్పేసి వస్తుంది. సో నెక్స్ట్ ఇంపెడెన్స్ కావాలి. ఇంపెడెన్స్కి ఫార్ములా ఏంటంటే లైన్ వోల్టేజ్ బై లైన్ కరెంట్. ఇక్కడ ఇచ్చిన లైన్ వోల్టేజ్ 200 వోల్ట్స్, లైన్ కరెంట్ వచ్చేసి 5 ఆంప్స్. సో 200 బై 5 అంటే మనకు 40 ఓమ్స్ అని చెప్పేసి వస్తుంది ఇంపెడెన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ ఈస్ బిఆఫ్ టీ ఈక్వల్స్ 100 sin ωt sin 314 t plus pi. సో ఎట్ వాట్ ఇన్స్టెంట్ వెన్ ద సర్క్యూట్ ఈస్ క్లోజ్డ్ ద ఇన్స్టంటేనియస్ వాల్యూ ఆఫ్ ది వోల్టేజ్ ఈస్ 50 వోల్ట్స్, ద యాంగిల్ ఆఫ్ పై. సో ఒక ఇన్స్టెంట్లో మనకు సర్క్యూట్ క్లోజ్ చేసినప్పుడు 50 వోల్ట్స్ వచ్చింది. సో అప్పుడు ఫేజ్ యాంగిల్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అడిగాడు. సో మనకి ఇక్కడ 50 వోల్ట్స్ వచ్చింది కాబట్టి బిఆఫ్ టీ ఈక్వల్స్ మనకి 50 అవుతుంది. సో 50 ఈక్వల్స్ 100 sin ωt sin 314 t plus pi అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని ఇటు డినామినేటర్ ఫార్వర్డ్ చేస్తే 50 బై 100 అవుతుంది, అంటే 1/2. 1/2 ఈక్వల్స్ సైన్ సంథింగ్ వాల్యూ. సో 1/2 అనేది మనకి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, సైన్ 30 దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఫేజ్ యాంగిల్ అనేది 30 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ ఇన్స్టెంట్ ద వాల్యూ ఆఫ్ కరెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంప్రాపర్గా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ వెక్టర్ ఆపరేటెడ్ బై జే. సో ఏదైనా ఒక వెక్టర్ని మనం తీసేసుకుంటే రిఫరెన్స్ పాయింట్ కింద తీసేసుకుంటే జే వెక్టర్ ఏం చేస్తుందంటే, ఇఫ్ ఇన్ కేస్ అక్కడ మనకు డైరెక్షన్ పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ జే నొటేషన్ అయితే అది ప్లస్ 90 యాంటీ క్లాక్ వైజ్లో షిఫ్ట్ రొటేట్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అది నెగిటివ్ జే అంటే అప్పుడు మనకు మైనస్ 90 డిగ్రీస్లో డౌన్వర్డ్కి షిఫ్ట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ ఇచ్చింది జే నొటేషన్ పాజిటివ్ కాబట్టి ఇట్ గివ్స్ షిఫ్ట్స్ 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మనకి ఇలా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ద పవర్ ఈజ్ ద పవర్ ఇన్ ఏ 3-phase సర్క్యూట్ ఈస్ √3 VLI cos ∅, వేర్ తీటా ఈజ్ ద ఫేజ్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్. ఫేజ్ని మనం కాస్ తీటాగా రిప్రజెంట్ చేస్తాం. ఇంతకుముందు పైన మిస్టేక్లో సో మనకి ఇక్కడ తీటా అని చెప్పేసి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఏ 2-phase సిస్టమ్ ద ఫేజ్ యాంగిల్ బిట్వీన్ 2-phase వోల్టేజెస్ ఈస్. 2-phase వోల్టేజెస్కి మనకు నార్మల్గా 90 అని చెప్పేసి వస్తుంది. ఓ సింగిల్ ఫేజ్ అంటే 45 ఉంటుంది, సారీ సింగిల్ ఫేజ్ అంటే అది వేరే ఇష్యూ వస్తుంది. మనకి 2-phase అన్నప్పుడు 90 వస్తుంది ఫేజ్ షిఫ్ట్ అని. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 2 ఇంపెడెన్సెస్, ఇక్కడ మనకి ఇంపెడెన్స్ 8+J6 అండ్ 8-J6 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇట్స్ టోటల్ ససెప్టెన్సెస్. సో మనకి ససెప్టెన్స్ అని రావాలంటే ఈ నెట్ రియాక్టెన్స్ మనకు తెలియదు. సో నెట్ రియాక్టెన్స్ అంటే ఇక్కడ +J6 ఉంది, ఇక్కడ -J6 ఉంది. సో నెట్ రియాక్టెన్స్ అని 0 అవుతుంది. సో మనకి ససెప్టెన్స్ అని కూడా 0 అవుతుంది.